వారిని కావాలనుకున్న దేవుడు నిన్ను కూడా కావాలంటున్నాడు. వస్తావా? ధైర్యం ఉందా నీకు? రాగలవా? ఆయన కొరకు నేను పనికి వస్తానా? దేవుని కనుక్కు. ఆయనకి ఎవరు కావాలి తెలుసా? పనికి రాని వారు ఆయనకి కావాలి. లోకంలో జ్ఞానులు కాదు, అది తర్వాత విషయం. మొట్టమొదట ఆయనకి కావాల్సినది నీలో ఉన్న పవిత్రత, ఆయనతో గడపవలసిన సాహసంతో కూడిన జీవితం. చాలామంది అంటారంట తప్పులు చేసేవాడు. ఒక విషయం మర్చిపోకండి, రహస్యంగా తప్పులు చేయడం తెలివితేటలు అనుకోకండి. మరుగైన స్థానంలో తప్పులు చేయడం తెలివితేటలు అనుకోకండి. ఒకవేళ అదే తెలివితేటలు అనుకుంటే ఏసేపు నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. ఏసేపు తెలివైనడు కాదు, చెప్పండి. ఆయనకి రహస్యంగా ఎన్ని అవకాశాలు వచ్చాయి, వదిలేశాడు. రహస్యంగా చేయడం తెలివితేటలు కదయ్యా, అది జీవితంలో దిగజారిపోవడం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? బైబిల్ పట్టుకుని తప్పులు చేస్తున్నావు అనుకోండి, మెడకి ఉరుతాడు తగిలించుకొని లూజుగా ఉంది కదా, దూరంగా వేగంగా పరిగెడుతున్నావు అనుకోండి, ఏదో ఒక రోజు అది ఎండ్ అవుద్దన్న సంగతి మర్చిపోకు. ఒకేసారి వెనుకకు లాగుద్ది. పాపం కూడా అంతే. పరిగెడుతున్నప్పుడు బాగుంటుంది, చర్చికి వెళ్తున్నప్పుడు ఏమీ కాదు, కానీ ఒక రోజు ఉంటుంది గుండెలు బాదుకున్నారు.